ఈ రెస్టారెంట్ గన్నవరానికి వెళ్ళే దారిలో చూడండి, రోడ్డు మీద చూస్తుంటే పక్కనే కనిపిస్తుంది, రోడ్డు పక్కనే ఉంది. వావ్, సూపర్ ప్లేస్లో బాగా అరేంజ్ చేశారు ఇదైతే. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడమ్ వ్లాగ్స్. మీరు చాలా హోటల్లో భోజనం చేస్తుంటారు, స్ట్రీట్ ఫుడ్ తిని ఉంటాం, కానీ ఫ్లైట్లో ఎప్పుడైనా ఫ్లైట్ హోటల్ ఎప్పుడైనా చూసారా? చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం పెట్టారు మన విజయవాడలో. దీని పేరు విమాన్, ది అల్టిమేట్ డైనింగ్ ఎక్స్పీరియన్స్. చూడండి, చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు చాలా ఆత్రంగా ఉంది చూడాలని, వెళ్ళి తినాలి లోపల ఎలా ఉంటుంది మొత్తం ఒకసారి. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతాం, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడమే కాదు దాంట్లో హోటల్ ఉంది లోపల, ఫుడ్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాం. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. రండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతాం, లోపలికి వెళ్ళి మొత్తం ఒకసారి ఆర్డర్ ఇచ్చి దాని కాస్ట్ ఎంత ఎలా ఉంది ఏంటని మొత్తం చూద్దాం. రండి చూడండి, ఒక ఓల్డ్ ఏరోప్లేన్ తీసుకొచ్చి స్క్రాప్లో ఉన్నదాన్ని రీమోడలింగ్ చేసి ఎంత అద్భుతంగా ఒక 5-స్టార్ రేంజ్లో చేశారు. చూడండి ఎంత ఒరిజినల్గా ఉందో, చాలా పెద్దది, ఆల్మోస్ట్ 70 సిట్టింగ్ ఉంది ప్రజెంట్ అయితే. రోడ్డు పక్కనే గన్నవరం వెళ్తుంటే కనిపిస్తుంది, లొకేషన్ అయితే అదిరిపోయింది ప్లేస్లో అయితే. మనం లోపలికి వెళ్ళాలంటే చాలా వెయిటింగ్ ఉంటుంది ప్రజెంటు, అలా వెయిట్ చేసే వాళ్ళ కోసం అక్కడ చైర్స్ అరేంజ్ చేశారు. కూర్చోవచ్చు, కొంతసేపు లైట్ వాళ్ళు వచ్చి పిలుస్తారు మన టైం రాగానే. చైర్స్ ఉన్నాయి, అలాగే మంచాలు కూడా అరేంజ్ చేశారు. చక్కగా ఫోటోషూట్ దిగుతూ ఎంజాయ్ చేయొచ్చు ఉన్నంతసేపు అక్కడ. బీభత్సంగా జనాలు అందరూ బీభత్సంగా ఫొటోస్ దిగుతున్నారు. ఇంకెళ్దాం లోపలికి, స్టెప్స్ ఎలా ఎలా అరేంజ్ చేశారు చూడండి. అసలు ఇవి నార్మల్ స్టెప్స్ అనుకుంటా, నార్మల్గా అరేంజ్ చేశారు ఇవి. వావ్, ఇంకా ఎంటర్ అవుదాం లోపలికి. పక్కన ఒక ప్లే జోన్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇంకా ఎంటర్ అవుదాం లోపలికి, ఫ్లైట్ రెస్టారెంట్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఓకే గో. వావ్, అసలు అద్దిరిపోయింది లోపలికి వెళ్ళగానే, లైటింగ్స్ కానీ అది కానీ అసలు రియల్ ఫ్లైట్ ఫీలింగ్. అది ఫ్లైట్లో విందు భోజనం, వావ్, విమానంలో విందు భోజనం అద్దిరిపోతుంది. ఇంకా చాలామంది ఉన్నారు జనాలు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా. ఒరిజినల్ ఫ్లైట్లో కూర్చున్నంత ఫీలింగ్ వస్తుంది ఆ విండో కానీ అవి కానీ చూస్తుంటే. పైన డెకరేషన్, అసలు లైటింగ్స్ చాలా బాగున్నాయి, మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. దాంట్లో ఎంజాయ్ చేయొచ్చు. జనాలు ఫుల్ రష్గా ఉన్నారు, కింద టేబుల్ స్టైల్స్ ఉన్నారు, టేబుల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, లైటింగ్స్తో మెరిసిపోతుంది మొత్తం. ఇంకా మెనూ చూద్దాం, విమాన్ రెస్టారెంట్. ఓకే, రీజనబుల్గా ఉన్నాయి రేట్స్ అయితే, ప్రాబ్లం లేదు. నార్మల్ హోటల్లో మనం తింటే ఎలా ఉందో సేమ్ కాస్ట్లు, అంతే, ఎక్స్ట్రా కాస్ట్లు ఏం లేవు. ఇది వాటర్ చేసాం, టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది, సూపర్ టేస్ట్ ఉన్నాయి. చికెన్ డిన్నర్ బిర్యానీ కూడా సూపర్, అసలు ఒక పర్సన్కి ఫుల్గా చక్కగా సరిపోతుంది. టేస్ట్ అరిపించింది ఆ చికెన్ బిర్యానీ. వా, ప్రైజెస్ కూడా నార్మల్ ప్రైజే. ఆ స్టార్టర్స్ కానీ బిర్యానీ కానీ అరౌండ్ టోటల్గా మా బిల్ అనేది 650 అయింది అంతే. ఇలాంటి రెస్టారెంట్లో 650 అనేది చాలా తక్కువ, ఇద్దరికి కలిపి 650 అయిందంటే టేస్ట్ సూపర్ అంతే. ఇంకా మనం లంచ్ చేస్తూ పక్కన విండోస్లో చూస్తుంటే రియల్ ఫ్లైట్ ఫీలింగ్ అది, కానీ ఫ్లైట్ కదలదు అంతే, మనం ఫ్లైట్లో కూర్చున్నట్టే. వావ్, పైలట్ సీట్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ, ఎలవ్ చేస్తున్నారు దాంట్లోకి అయితే. మనం కూర్చొని ఫొటోస్ దిగొచ్చు, సూపర్ ఇక్కడ, అస్సలు రియల్ ఫ్లైట్ ఎలా ఉంటుందా. వాహ్, మనం ఫ్లైట్ ఎక్కగలం కానీ దీని లోపలికైతే వెళ్ళలేం కదా, కానీ ఇక్కడ మాత్రం లోపలికి వెళ్ళొచ్చు, మనకు నచ్చినన్ని కెలికేయచ్చు లోపల, ఎందుకంటే పవర్ లేదు కాబట్టి ఏం కాదు మన ఇష్టం. ఫ్లైట్ డ్రైవ్ చేస్తున్నా, ఫ్లైట్ ఉంది, లైఫ్లో ఎప్పుడు అనుకోవాలా ఫ్లైట్ ఇలా ఫ్లై చేస్తా అని చెప్పి.
గేర్ గేర్ లేదు. సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది అయితే చాలా బాగుంది. కేసు అయితే తీరిపోయింది. ఫ్లైట్ డ్రైవ్ చేసినట్టు మన లైఫ్లో నిజంగా ఫ్లైట్ అయితే ఈ ప్లేస్లో అయితే కూర్చోలేం, కానీ ఇక్కడ కూర్చోవచ్చు. రియల్ ఫ్లైట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, చాలా బాగుంది. ఫుడ్ అయితే అదిరిపోయింది, సూపర్ టేస్ట్. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది, పర్వాలేదు, నైస్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం మర్చిపోకండి. బాయ్.